वागर्ध्वाव संपृक्तौ वागर्ध्व प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वर दिव्य शरण नमस्करिस्तू आरटीवी डिवोशनल प्रेक्षकुलकु नमस्कार। द्वादश राशि फलंलो भागंगा मीन राशि वारिकि ई एप्रिल मासं फलितालु एला उन्नायि अनेदि ओकसारि चूस्ते गत मासंतो पोलिस्ते मीन राशि वारिकि चक्कटि फलितालु गोचरिस्तुन्नायि। गतंलो चिकाकुलु इंट्लो इब्बंदुलु अलागे आरोग्य समस्यलु एवैते उन्नायो ई मासं तोलगिपोतायि। చాలా వరకు ఆనందంగా గడుపుతారు, సమయానికి ధనం చేతికి అందుతుంది, చాలా తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆనందాన్ని మీరు ఈ మాసంలో పొందగలిగేటువంటి అవకాశం ఉంది। బంధుమిత్రులతో సోదర వర్గం వారితో సంతోషకరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, అలాగే వారి ఇంట జరుగుతున్నటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవించడం మరి ఈ మాసంలో తెలియొస్తుంది। అలాగే మీనరాశి వారిలో ఉండేటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ మాసం అనుకూలమైన సమయం కనిపిస్తుంది। అనుకూలత వైపు ముందు కడుగులు వేస్తారు। వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ప్రతికూలతల నుంచి బయటపడేటువంటి మాసంగా చెప్పాలి। గతంలో పోలిస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే మాసం, ఒక విధంగా ఒకంత లాభాన్ని తీసుకునే మాసం కూడా। అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం కొంతమేర చక్కటి అవకాశాలు లభించే మాసంగా ఈ మాసాన్ని చెప్పాలి। గతంతో పోలిస్తే లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం। కళారంగంలో ఉండేటువంటి వారికి కొంత అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మంచి అవకాశం లభించి మీకు మరింత ఉత్సాహాన్ని కలగజేసేటువంటి మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి। రైతులు వ్యాపార క్షేత్రంలో ఉండేటువంటి వారికి అనుకూలమైన సమయం, అనుకూలమైనటువంటి మరి స్థితి గోచరిస్తుంది, ఆదాయం కూడా చక్కగా చేతికందుతుంది। గతంలో చేసినటువంటి రుణగ్రస్తత నుంచి రుణ బాధల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం, గతంలో అప్పులు చేయటం కానీ ఆరోగ్యపరమైన భంగములు కలిగి కొంతమేర ధన వ్యయం అవటం కానీ దాని నుంచి చాలా వరకు బయటపడతారు। ఆరోగ్యం కుదురుగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు। అలాగే బంధుమిత్రులందరితో చాలా చక్కనైనటువంటి సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది। ఈ మాసంలో ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు। గతం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకునేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారంతటా వారే తోకముడిచి వెనక్కి వెళ్ళిపోవలసి వస్తుంది। మీకు భయపడి లేకపోతే మీరు చేసేటువంటి పనుల యందు వారు దృష్టి పెట్టలేక ఏదైనా భగవద్ అనుగ్రహం గ్రహ స్థితుల యొక్క అనుగ్రహం చూస్తే శత్రువులు దూరం అవుతారు। శత్రువుల నుంచి మీకు ఎటువంటి ఇక్కట్లు ఇబ్బందులు పొందేందుకు అవకాశం లేని మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి। చాలా వరకు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి, అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, సోదర వర్గం వారి నుంచి సహాయ సహకారాలు మిమ్మల్ని మరింత ఆనందానికి గురి చేస్తాయి, మరింత ధైర్యాన్ని మీలో నింపుతాయి। మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగాల్లో ఉండేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైన సమయం, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, భర్తతో చాలా ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవిస్తారు। అలాగే సంతానం ఎవరైతే ఉంటారో సంతానం పొందగోరేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైన మాసంగా చెప్పాలి। నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సఫలీకృతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే మీరు గట్టి ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉన్న మాసంగా కూడా చెప్పాలి। చాలా వరకు గ్రహస్థితుల యొక్క బలం బాగున్నప్పటికీ కొంతమేర చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఈ మాసాంతంలో సర్దుకుంటాయి। కుటుంబ సౌఖ్యం విషయంలో కానీ, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత చిన్న ఇబ్బందులు ఇరుక్కట్లు కానీ ఇవన్నీ మొత్తం మీద సర్దుకొని మాసాంతంలో చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు మీనరాశి సంపూర్ణ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।